జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 సీట్లు గెలుస్తా ఉన్న తర్వాత మండల స్థాయి ప్లీనరీలు నియోజకవర్గ స్థాయి ప్లీనరీలు జిల్లా స్థాయి ప్లీనరీలు అట్లానే రాష్ట్ర స్థాయి ప్లీనరీ కూడా ఊహించిన దానికన్నా కూడా కార్యకర్తలు గాని జనాలు గాని రాటం భారీగా సక్సెస్ అయిన తర్వాత 175 కాన్స్టిట్యూన్సీలో ఒక ఎత్తైతే మా దెందరూరు కాన్స్టిట్యూన్సీలో మట్టుగా ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గడప గడపకి పంపించినప్పుడు ఒక చిన్న రెండు పేజీల పాంప్లెట్ ఇచ్చి పంపించాడు మన గవర్నమెంట్ వస్తే మనం ఏం చేస్తామని నవరత్నాల పాంప్లెట్ ఇచ్చి పంపించాడు మేము ఆ రోజు ప్రతి గడప మీద తట్టి ఆ నవరత్నాల పాంప్లెట్ ఇచ్చి అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే మనకి పథకాలు వస్తాయి అమ్మ అని చెప్పంటే ఆ రోజు చాలా మంది కూడా ఎద్దేవా చేశారు నవరత్నాలు ఏంటి నవరత్నాలు అంటే నవరత్న ఆయిల్ అది ఇది అని చెప్పి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది నాయకులు రాష్ట్రాన్ని పరిపాలించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మేము నమ్మి ఆయనతో ప్రయాణం చేసినందుకు ఈరోజు గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతి హామీ సుమారు 196% హామీలు ప్రతి హామీ కూడా నెరవేర్చారు ఈరోజు వైసీపీ కార్యకర్తగా జగనన్న ఎత్తిన జెండా మేము మోసినందుకు రాష్ట్రంలో సుమారు 370,000 మందికి వాలంటీర్ ఉద్యోగాలు వచ్చినాయి అలానే 136,000 మందికి 12 ఉద్యోగాలు వచ్చినాయి సచివాలయం ద్వారాగా అలానే నవరత్నాలు అనే ప్రతి పథకాన్ని కూడా అక్కచెల్లెళ్ళ పేరులోని సుమారు 35 లక్షల అక్కచెల్లెళ్ళకి రాష్ట్రంలోని ఇళ్ళస్థలాలు వచ్చినాయి అంటే మా వైసీపీ కార్యకర్తగా మేము గర్వపడతా ఉన్నాం ప్రతి పథకం కూడా ఆయన చెప్పినవన్నీ కూడా చేశాడు కానీ మా దెందుకూరు కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పటికీ మాకు నాయకులు అంతా ఏం చెప్తా ఉన్నారంటే మనం చెప్పిన పని చేసుకుంటా పోదాం కులం చూడొద్దు మతం చూడొద్దు పార్టీ చూడొద్దు అని చెప్పి చెప్పారు అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కానీ మా ఎంపీ గారు కానీ ఓన్లీ అభివృద్ధి సంక్షేమం అనే కాన్సెప్ట్లో పోతా ఉన్నారు తప్పితే దేనికి కాంట్రవర్సీకి వెళ్ళొద్దని చెప్పి మాకు చెప్తా ఉన్నారు వాళ్ళిద్దరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా ఏది కాంట్రవర్సీ చేయనివ్వట్లేదు మమ్మల్ని కూడా చేయొద్దని చెప్పి అట్లా మా చేతులు కట్టేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న దెందుదూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ఒక యెల్లో ఫ్లవర్ చెప్తా ఉన్నా అతను ఏంటంటే నాకు తెలిసి అతని టైం టేబుల్ మొత్తం నాకు తెలుసు వారంలో 6 రోజులు అంటే వారంలో సోమవారం మంగళవారం రాయచూరికి కర్నూలుకి మధ్యలో ఉన్న తోటలో నువ్వు ఏ సర్వే నెంబర్లో కోటి పందలు వేస్తావు కూడా నాకు తెలుసు ఆ తర్వాత బుధవారం గురువారం బీదర్కి జహీరాబాద్కి మధ్యలో వేస్తావు నువ్వు శుక్రవారం శనివారం పటాన్ చెరువు శంకరపల్లికి మధ్యలో వేస్తావు నువ్వు అక్కడ కోటి పందాలు వేసుకున్నప్పుడు ఇబ్బంది కలిగినప్పుడల్లా ఇక్కడికి వచ్చి నేను ఉన్నాను నేను బతికే ఉన్నాను దెందూరు కాన్స్టిట్యున్సీలో నేను ఎప్పుడు 9 ఏళ్ళు ఎమ్మెల్యే చేశానని చెప్పి ఇక్కడికి వచ్చి ఏదో పేలుతూ ఉంటావు కానీ నీ గుండె మీద నువ్వు చేసుకొని చెప్పు నువ్వు పరిపాలించిన 9 సంవత్సరాల 4 నెలల్లోని ఏ అభివృద్ధి చేసావు ఏం సంక్షేమం చేసావు నీకు నేను స్వయంగా నువ్వు ఎమ్మెల్యే సెకండ్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక ఎలిజిబిలిటీ ఉండి నీ జన్మభూమి కమిటీ వాళ్ళు ఒక ఇల్లు స్థలం కూడా ఇంటి లోన్ని డిస్క్వాలిఫై చేశారు కొద్ది చూడు అని చెప్పి అంటే ఆ రోజు నువ్వు ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఏం చెప్పావు నువ్వు చెప్పింది కరెక్టే ప్రసాదు కానీ నాకు జన్మభూమి కమిటీ వాళ్ళు ఉంటే అక్కడ అప్రూవ్ చేస్తేనే నాకు ఈటగా అవుద్దని చెప్పావు ఇవాళ నువ్వు వచ్చి ఏం చెప్తా ఉంటావు వీళ్ళకి ఇది చేయట్లేదు వాళ్ళకి అది చేయట్లేదు అసలు నీ స్థాయిని మించి మాట్లాడుతూ ఉంటావు మీకు చెప్పాను నేను 2017 ఆఖరి 2018లో నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి అంటే ఇదే ఇటువంటి కాంట్రవర్సీ వచ్చినప్పుడే మా అబ్బాయి చదువుకొని వచ్చినప్పుడు చెప్పాను నేను నిన్ను చిత్తు కింద ఓడిస్తావు అని చెప్పి ఆ రోజు నువ్వు ఎన్నో ప్రగాఢబలు పలిపావు అసలు దాకా పోటీయా జగన్మోహన్ రెడ్డి రావాలి లేకపోతే పవన్ కళ్యాణ్ రావాలి వాళ్ళిద్దరూ కలిసి వచ్చినా కూడా నన్ను ఏం చేయలేరన్నావు నేను ఆ రోజే చెప్పాను నిన్ను చిత్తు కింద ఓడిస్తాను చిత్తు కింద ఓడించి ఇంట్లో కూర్చోబెట్టాం మళ్ళీ నిన్న మన రోడ్డు మీదకి వచ్చి నేనేదో గ్రాంట్లు తెచ్చాను నేనేదో రోడ్లు తెచ్చాను నేనేదో వేస్తున్నాను అని చెప్పి చెప్తా ఉన్నావు నీకు చిత్తశుద్ధి ఉంటే నీ 9 నెలల నీ 9 సంవత్సరాల 4 నెలల పరిపాలన మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయి ఏ ఊరికైనా ఏ పేటకైనా ఏ గడపకైనా నేను వస్తాను నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి ఈ 3 సంవత్సరాలు 1 నెలలోనే మా ఎమ్మెల్యే అబ్బాయి చదువు చేసిన అభివృద్ధి ఏంటి ఈ కాన్స్టిట్యున్సీలో ఏ విలేజ్కైనా ఉదాహరణకు నిన్న నువ్వు రీసెంట్గా 1 నెలన్నర క్రితం
బాధలే బాధని ఒక ప్రోగ్రామ్ తిరిగావు. నా ఊరు పక్కన సకలకొత్తపల్లి పంచాయతీకి వెళ్ళి నువ్వు అక్కడ 4 నిమిషాల 20 సెకండ్లు మాట్లాడావు. ఆ 4 నిమిషాలు నా గురించి మాట్లాడి 20 సెకండ్లు ఆ ఊరు గురించి మాట్లాడావు. నువ్వు 9 సంవత్సరాలు ఆ ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఒక్కరోజు కూడా నువ్వు ఆ ఊర్లో అడుగుపెట్టల. ఇను ప్రభాకర్, ఒక్కరోజు కూడా నువ్వు ఆ ఊర్లో అడుగుపెట్టల. ఆ ఊర్లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, మా ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఎమ్మెల్యే అయిన తర్వాత, ఆ చిన్న విలేజ్లో 570 ఓటింగ్ ఉన్న విలేజ్లో నేను ఒక 0.8 కిలోమీటర్ సిసి రోడ్డు వేసా. ఆ ఊర్లోని ఒక ఆర్బికే కేంద్రం కట్టించా, ఆ ఊర్లో హెల్త్ సెంటర్ కట్టించా. రెండు ఓపెన్ అయ్యి ఆపరేషన్లో కూడా ఉన్నాయి. నువ్వు తెలుసుకో, నీ 9 ఏళ్ల పాలనలో ఆ ఊరికి నువ్వేమిచ్చావు. అలాగా ప్రతి నువ్వే విలేజ్కి రమ్మంటే ఆ విలేజ్కి నేనే వస్తా. నీకు నీకు అసలు మా ఎమ్మెల్యే గారి గురించి కానీ మా సీఎం గారి గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు అర్హత నీకు లేదు. నిన్ను జనాల పక్కన కూర్చోబెట్టారు. నీకేదైనా పని కావాలంటే నాకు ఫోన్ చేయి, నేను చేపిస్తాను మా ఎమ్మెల్యే గారు చెప్పి. ఎందుకంటే నువ్వు నడుస్తూ ఉన్న మీ ఊళ్ళ రోడ్డు కూడా మా ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి వచ్చిన తర్వాత వేయించిన రోడ్డు. గుర్తుపెట్టుకో ప్రభాకర్, నువ్వు మాట మాటకి నిద్రలేసి ఆడిని ఈండి పళ్ళు కలిసి ఇచ్చేస్తానంటే సభ్యత మర్చిపోయి మాట్లాడితే మట్టుగా ఊరుకునే పరిస్థితి లేదు. ఇక్కడి నుంచి ఊరుకోను కూడా. కొంతమంది చెప్పి వెళ్ళిపోతారేమో కానీ నేను నీకు చెప్తా ఉన్నా, పర్మనెంట్గా నిన్ను మాజీగానే ఉంచుతాను ఈ కాన్స్టిట్యున్సీలో. నువ్వు నాకు తెలిసి ఇప్పుడు నువ్వు భయపడి అక్కడెక్కడ కాన్స్టిట్యున్సీలు ఎదుర్కొన్నావు అని చెప్పి తెలుస్తూ ఉంది. అక్కడ కూడా నీకు చోటు లేకుండా చేస్తా. నువ్వు రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా కూడా నిన్ను పూర్తిగా పర్మనెంట్గా మాజీగా కూర్చోబెట్టే బాధ్యత నేను తీసుకుంటా. నీ మోచేతి నీళ్ళు దగ్గర కుక్కలు నిన్న మొన్న మరుగుతూ ఉన్నాయి. బీసీలకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని చెప్పి ఆ కుక్కల కన్నా నీకు ఇద్దరు కలిపి చెప్తా ఉన్నా. బీసీ డిక్లరేషన్ దెందూరు కాన్స్టిట్యున్సీలో మా పెదపాటి మండలంలో ఒట్టూరు చేయించాను. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోర్డ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చెప్పిన విధంగానే అరే మీ జెండా మోయటం వల్లనే, మా వైసీపీ జెండా వల్లనే 10 మంది ఎమ్మెల్యేలు బీసీ మంత్రులయ్యారయ్యా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలిపి 17 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్లో. చరిత్రలో ఎప్పుడైనా ఉందా ప్రభాకర్? ఇంకా నీ పక్కన చెంచగాళ్ళు మాట్లాడుతున్న బుడ్డబుడ్డ లీడర్ వాళ్ళ పేర్లు నేను చెప్పననుకో, ఏమంటా ఉన్నారు? గ్రాస్ చూడాలంట. గ్రాస్ మేము ఎక్కడ చూస్తావు? ఎవడ ప్యాంట్లో చూడమంటే గ్రాస్ వచ్చి ఆ అవసరం మాకు లేదు. నువ్వు రా దెందూరు కాన్స్టిట్యున్సీలో 4 మండలాల్లో నువ్వు ఏ విలేజ్కి రమ్మన్నా కూడా నేను వస్తా సిద్ధంగా. నా దగ్గర మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. మేమేం చేశాము? నీ 9 సంవత్సరాలు 4 నెలల పనులు నువ్వేం చేశావు? ఆ డిబేట్కి నేను సిద్ధం. నువ్వు మాట మీద నిలబడే మనిషి అయితే నువ్వు టైం చెప్పు, లేదా దాన్ని చెప్పమని నేనే చెప్తాను నీకు. పలానా ఊర్లో పలానా దగ్గర కలుద్దామని ప్రతి ఊర్లో డేటా మా దగ్గర ఉంది. అంతేగాని నువ్వు ఎప్పుడో అక్కడ ఎవడైనా అక్కడ తెలంగాణలో కోడిపందెలు ఆడుకొని పోతే వచ్చి ఇక్కడ మళ్ళీ నేను ఉన్నాను, నేను బతికే ఉన్నానని చెప్పి నువ్వు ఇక్కడ వచ్చి రోడ్డు వేయట్లేదు, లేకపోతే వీడేంటి ఆడే సంస్కరించడు. నువ్వు మొన్న లైవ్లో ఏం మాట్లాడుతూ ఉన్నావు? ఒక PIUSCని తీసుకొచ్చి కారుకట్టు లాక్కొస్తావా? లాక్రా చూద్దాం. సంస్కారం మర్చిపోయి అంటే నువ్వు మనిషిగా నువ్వు మనిషి వల్ల ఇంగిత జ్ఞానం కూడా నువ్వు మనిషిపోయి ప్రవర్తిస్తూ ఉన్నావు. ఆ పక్కన ఉన్న వాళ్ళు ఒక పక్కన ఒక స్థాయి నాయకులు ఒక ఎంపీ చేసిన పక్కన నవ్వుతూ ఉన్నాడు. నువ్వు మాట్లాడే తప్పని కూడా ఆయన అంటలేదు, నవ్వుతూ ఉన్నాడు. ఏం చేశావు నువ్వు 9 సంవత్సరాలు చెప్పు. పరిపాలన అనేది పక్కన పెట్టి నువ్వు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నీ వృత్తి ప్రవృత్తి ఏంటి? కోడి పందాలు వేసుకోవడం, పేగాట ఆడటం, బెల్ షాపులు నడిపించడం. నువ్వు పోలవరం కాలం మట్టి తవ్వాడయ్యా. నువ్వు నిన్నగాక మొన్న గత 5 నెలలు 6 నెలల నుంచి హైకోర్టులో కూడా వేసావు. గంటా ప్రసాదు, అప్పన్న ప్రసాదు, ఆనాని ఈనాని మొత్తం ఉందని బట్టి అమ్ముకుంటారని చెప్పి ఈ రోజు నేను చెప్తా ఉన్నా. ఒక ట్రక్కు మట్టి కాదు, ఒక గడ్డ మట్టి నేను ఎక్కడైనా అమ్మితే రాజకీయాలకు శాస్త్రంగా తొలుగుతా. నువ్వు ప్రూవ్ చేయగలుగుతావా? అప్పుడు నువ్వు వాగేవాడు కదా. నీ మీద ఏదో వార్త అయితే నువ్వు ప్రూవ్ చేయి, ప్రూఫ్ ఉంటే నా మీద వార్త అని చెప్పి సాక్షి ఆఫీసర్ ధర్నా చేసావు కదా. ఇప్పుడు అదే పరిస్థితి మేము తేవా నీ మీద? పొద్దున్న లెగిస్తే అబద్ధాలు ఆడటం, ఏదో నీకు గుర్తొచ్చినప్పుడు నిద్ర లేవటం, వీళ్ళు ఇచ్చేది అలా ఇచ్చేది. నువ్వు ఏ ఊరు రా, ఎక్కడైనా నీ పార్టీ తెలుగుదేశం కార్యకర్త అని చెప్పి మేమైనా ఏ పథకం, ఏ సంక్షేమ పథకం ఇవ్వడమైనా ఆపామా? ఏమైనా అభివృద్ధి చేయడం ఆపామా? లేకపోతే పలానా ఊర్లోనే ఒక తెలుగుదేశం సర్పంచ్ అని చెప్పి ఏమో నిధులు ఆపామా? మళ్ళీ కొత్తగా ఏదో వాగుతూ ఉన్నావు. తెలుగుదేశం సర్పంచ్ అంటే మీ నిధులు రానియట్లేదంట. అటువంటి పరిస్థితి మాకు లేదు, ఫ్యూచర్లో ఉండదు కూడా. నీకు కావాలంటే మేము ట్రాన్స్పరెంట్గా ఉంటాము, ట్రాన్స్పరెంట్గానే చేస్తాం ఏ పనైనా కూడా. నువ్వు గుర్తొచ్చినప్పుడు వచ్చి నేను బతికే ఉన్నాను. అసలు ఏమన్నావు నువ్వు 2019 ఎలక్షన్లో ఓడిపోతే రాజకీయాలే మాట్లాడినావు, రాజకీయ సన్యాసం తీసుకున్నానన్నావు.
రాజకీయ సందేశం తీసుకుంటున్నానన్న ఒడి మళ్ళీ కొత్తగా మళ్ళీ రాజకీయాలు ఎందుకు గుర్తొచ్చినాయే అంటే నీ ఉనికిని కాపాడుకోవాలంటే ఏదైనా మేము చేసే పనులు ఉన్నాయి వంద పనులు చేస్తున్నాం వంద పనులు ఏదో తప్పులు ఉన్నాయి డిఫెక్ట్స్ ఉన్నాయి ఈ పలానా తప్పు ఉంది పలానా పని కావాలని చెప్పి నీ పార్టీ కార్యకర్తలు చెప్పించు లేకపోతే నువ్వు చెప్పు వచ్చి శ్వేతపత్రం ఇయ్యి అది మానేసి మాట్లాడితే నువ్వు ఈయన్ని విమర్శించడం అది స్థాయి మర్చిపోయి ప్రతిసారి కూడా చెప్తున్నా ప్రభాకర్ నీకు బీసీలో మన గుణపాఠం చెప్పారు ఫ్యూచర్లో కూడా నీకు బీసీలు గుణపాఠం చెప్తూనే ఉంటారు ఎందుకంటే నువ్వు ఒకటి ఆలోచించు దిగుదూరు కాన్స్టిట్యూన్సీలోని మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎప్పుడైనా నువ్వు బీసీకి ఇచ్చావా ఇచ్చావా అని అడుగుతా ఉన్నా ఇవాళ నలుగురు జడ్పీటీసీలు ఉన్నారు దిగుదూరు కాన్స్టిట్యూన్సీలో దానిలో ఇద్దరం జడ్పీటీసీలు బీసీలు ఇద్దరు ఎంపీపీలు ఉన్నారు ఒక జడ్పీ వైస్ చైర్మన్ ఉన్నాడు ఎస్సీ ఏఎంసీ చైర్మన్ ఉన్నాడు బీసీ ఒక అన్నదమ్ముల్లాగా చక్కగా అంటే రాజకీయాలను పక్కన పెట్టి మేము ఓన్లీ అభివృద్ధి సంక్షేమ పథకం సంక్షేమ పథకాలు ప్రజల్లో తీసుకెళ్తున్నాం తప్పించి నీలాగా చెంచే పనులు ఇంకొక మాట మాట్లాడుతున్నాం మొన్న